షర్మిల భారతి మధ్య ఫైట్ నడుస్తోందా? అసలు ఆ ఫైట్కి కారణం ఏంటి? ఆ ఫైట్లో ఇద్దరిలో తప్పెవరిది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఇంత మాట్లాడుతూ సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, వైఎస్ భారతికి వైఎస్ షర్మిలకి ఫైట్ నడుస్తోందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ ఫైట్కి కారణం ఏంటి సార్? వాళ్ళిద్దరిలో తప్పెవరిది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అసలు గ్యాప్ రావడానికి కారణం ఏంటి అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక దాదాపు 15 ఏళ్ల ముందుకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ 15 ఏళ్ల ముందుకు వెళ్తే ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద కనుక విశ్లేషణ చేసుకుంటే అసలు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి? భారతీ రెడ్డికి అలాగే చర్మలకి ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉండడం లేదు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఏ రోజు నుంచి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన పాదయాత్రని కొనసాగించాలి. ఆయన పాదయాత్ర చేస్తూ చేస్తూ మధ్యలో జైలుకి వెళ్ళిపోయారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ఈ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి క్రమంలో ఆయన పాదయాత్ర మానేసి జైలుకి వెళ్ళినటువంటి క్రమంలో, జైల్లో పెట్టినటువంటి క్రమంలో అప్పుడు పార్టీని కాపాడేందుకు ఎవరు ఈ పాదయాత్రను కొనసాగించాలి అనేది కుటుంబంలో చర్చ జరిగింది అనేది కొండ రాఘవ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ రహస్యాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఆయన వెల్లడించినటువంటి రహస్యాల్లో ఏంటంటే, ఫస్ట్ విజయమ్ముని పాదయాత్ర చేయించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి బదులుగా, కానీ ఆమె కాళ్ళు నొప్పులు అనేటువంటి కారణంతో నేను పాదయాత్ర చేయలేను అని చెప్పి, కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయంగా భారత చేత పాదయాత్ర చేయించాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి షర్మిల, భారతి కాదు నేను చేస్తాను, అన్న తరఫు నుంచే నేను ఫైట్ చేస్తానని చెప్పేసి ఆమె ముందుకొచ్చి ఆమె పాదయాత్ర చేశారు. ఆ రోజు నుంచి ఆమె మొత్తం విషయం నింపుకుంది. రాజకీయాల్లో భాగస్వామ్యం కూడా కోరుకుంది. ఆస్తులనే కాదు, రాజకీయాల్లో కూడా భాగస్వామ్యం కోరుకొని ఆమె వ్యూహాత్మకంగా తాను పాదయాత్ర చేస్తాను, రాజకీయాలకు వారసురాలిగా తను ఎదగాలి అనే ఉద్దేశంతో అప్పుడే కుట్రబడింది షర్మిల అనేది కొండ రాఘవరెడ్డి వెలుగుచ్చినటువంటి అంశం. ఆ రోజు నుంచే భారతీ రెడ్డికి అలాగే షర్మిలకి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ రోజు పడినటువంటి ఈ బీజం ఇవాళ వృక్షమై పెద్దదయ్యింది. ఇప్పుడు ఆ విష బీజమే ఇప్పుడు పెద్దదయ్యి ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని చీల్చింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆ రోజు నుంచే భారతీ రెడ్డికి అలాగే షర్మిలకి మధ్య గ్యాప్ అయితే ఏర్పడింది. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ జైలుగా చెంచులగూడలో ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెంచులగూడ జైల్లో ఉన్నప్పుడు ఆ చెంచులగూడ జైలు సూపరింటెండెంట్గా ఈ కొండారాఘవరెడ్డి భావమర్ది ఉన్నారు. ఆ విషయాన్ని కొండారాఘవరెడ్డి చెప్పారు. వాళ్ళ భావమర్ది చెప్పినటువంటి సమాచారాన్ని ఈయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెలుగుచ్చడం జరిగింది. సో ఇప్పుడు షర్మిల దానికి ప్రతిగా ఏమంటూ ఉన్నారు, ఆ రోజు నేను పాదయాత్ర చేయాలని చెప్పి నేను ముందుకు రాలేదు, అనివార్యంగా రావాల్సి వచ్చింది, నన్ను పాదయాత్ర చేయమంటేనే చేశాను, నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతీ రెడ్డి కాదని నేను పాదయాత్ర చేయలేదు, ఈ విషయం కావాలంటే తన తల్లి విజయమ్మను అడగమని చెప్పి ఆమె చెప్తుంది. వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసింది. ఒకవేళ తాను చెప్పేది అబద్ధం అయితే నేను బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, మీరు కూడా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని చెప్పి కొండ రాఘవరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఆమె సవాల్ చేశారు. సో ఇప్పుడు విజయమ్మ నిజాలు చెప్పాలి, తన తల్లి నిజాలేంటో తన తల్లికి తెలుసు, తన తల్లి చెప్తారని చెప్పి షర్మిల చెప్తూ తన బిడ్డల మీద ప్రమాణం చేస్తూ, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే కాదు నిజం ఇది అని చెప్పి మీ బిడ్డల మీద ప్రమాణం చేసి మీరు చెప్పగలరా అని చెప్పి ఆమె సవాల్ చేశారు. అంటే ఏ స్థాయిలో ఈ వివాదం వెళ్ళిందని చెప్పి మనకు ఈ ప్రమాణాల ద్వారా, ఈ సవాళ్ళ ద్వారా మనకు అర్థమవుతుంది. సో షర్మిల ఇప్పుడు ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు, చాలా ఇబ్బంది పడ్డారు మధ్యలో. ఆమెకు కూడా కాళ్ళు సంబంధించినటువంటి పెయిన్ వచ్చినప్పుడు, మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఆమె కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చికిత్స చేసుకుని మళ్ళా ఆమె పాదయాత్రను కొనసాగించారు. కానీ ఆ రోజున భారతి పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని చెప్పి ఆ రోజున పార్టీలు ఎక్కడా కూడా వినిపించలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజున భారతి పాదయాత్రకు ముందుకు వచ్చారు,
కానీ ఆమెను కాదని శర్మిల ముందుకు వచ్చారు ఒక వ్యూహాత్మకంగా అనేటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ రాజకీయ వారసత్వం, ఆస్తులు సంబంధించినటువంటి వారసత్వం కంటే కూడా రాజకీయపరమైనటువంటి వారసత్వం కోసం 15 సంవత్సరాల నుంచే బీజం పడింది, ఆ 15 సంవత్సరాల నుంచి ఈ వార్ నడుస్తుందని చెప్పి మనం ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. ఒకటి, రెండు, హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, పౌరాలు కూడా ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పి సమాచారం తెలుసుకున్న వెంటనే లోటస్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడగట్టేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మెజారిటీ సుమారు 70 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనేటువంటి ఒక అభిప్రాయంతో సంతకాల సేకరణ చేశారనేది అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వినిపించారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా ఆ విషయం చెప్పారు. అనేక సందర్భాల్లో కేవీపీకి ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం తెలుసు. కేవీపీ ఆధ్వర్యంలోనే సంతకాల సేకరణ ఇవన్నీ కూడా జరిగాయి. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి అప్పుడే నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది, వారసత్వ రాజకీయాలు పనికిరావు, రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు సీఎం కావడం ఏంటి కాదు అని చెప్పేసి అప్పుడు రోషిని సీఎం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఓదార్పు యాత్ర పెట్టుకుని సోనియా గాంధీ ఆమె ఓదార్పు యాత్ర వద్దన్నారని, అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి బయటకు వచ్చి తన ఓదార్పు యాత్ర పెట్టుకొని ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చుకొని ఉప ఎన్నికలకు వెళ్ళటం, ఆ ఉప ఎన్నికల్లో గెలవడం, ఆ గెలుపులో కూడా శర్మిల యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి ఇప్పుడు శర్మిల చెప్తూ అన్నారు. సో ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలు. రాజకీయ వారసత్వం కోసం తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ రూపంలో ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ వారసత్వాన్ని తీసుకోవాలని చెప్పి శర్మిల ప్రయత్నం చేశారు అనేది కొండ రాఘవరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు వారసత్వం ఎవరు ఇప్పుడు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ షడన్గా జైలుకి వెళ్తే, ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ మొత్తం చర్చ నడుస్తుంది. ఆ బెయిల్ ఇప్పుడు 10 సంవత్సరాలు పైన అయిపోయింది, 10వ వార్షికోత్సవం కూడా ఈ మధ్యనే జరుపుకున్నారు. ఆ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. ఆ బెయిల్ రద్దు కాగానే ఇమీడియట్గా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలుకి వెళితే అప్పుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని ఎవరు తీసుకోవాలి అనే దాని మీదనే ఫైట్ నడుస్తుంది. అంతర్గతంగా అంతర్యుద్ధం జరిగింది మొన్నటి వరకు కూడా, ఇప్పుడు అది బయటపడిపోయింది. ఆ బడబానాగ్ని ఇప్పుడు బయటపడిపోయింది. అప్పటి వరకు కూడా భారతికి సంబంధించినటువంటి భారతీయ ఉండాలి, భారతీయ రాజకీయ వారసత్వం ఆయనకి ముఖ్యమంత్రిగా వారసత్వంగా భారతీయ ఉంటుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో వినిపించింది. అయితే శర్మిల కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ విఫలం చెందారు. విఫలం చెంది ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె పాదయాత్ర కూడా చేశారు తెలంగాణలో. పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలు ఆదరించకపోవడంతో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టి ఇప్పుడు ఆమె ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్తున్నటువంటి సందర్భంగా తొలి రోజుల్లో ఆమె వైఎస్ఆర్ ఫ్యామిలీని కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ పెద్దగా టచ్ చేయలేదు. ఎప్పుడైతే ఆమె పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే శర్మిల యొక్క వ్యవహారాన్ని బయటికి తీశారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చీల్చింది మా కుటుంబాన్ని అని, ఆ తర్వాత శర్మిల చాలా దూకుడుగా వెళ్ళడం జరిగింది. దూకుడుగా వెళ్ళి ఇప్పుడు భారతీయ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. భారతీయ వైపు అడుగులు వేస్తున్నటువంటి శర్మిల రేపో మాపో భారతీయ సంబంధించినటువంటి వ్యవహారాల మొత్తాన్ని కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.